హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 3rd June 2022. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉండే అవకాశం ఉందో పరిశీలిద్దాం. ముందుగా నిన్నటి రోజున ఏదైతే నిఫ్టీ మనం ఏదైతే ఊహించిన విధంగా ఏదైతే మనం 16,480 దగ్గర మనం బై చేసామో అక్కడి నుంచి 600 వరకు కూడా మనం టార్గెట్ ఇచ్చాము. 620-640 వరకు కూడా మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ వెళ్ళడం చూసాము. అదేవిధంగా మనకి ఏదైతే మార్కెట్లో ఒక ట్రెండ్ అని తీసుకోవడానికి మార్కెట్లో డిసైడ్ అయినప్పుడు మనం ఎఫ్ఎండ్ఓ పల్స్ని చూసి మనం యాక్చువల్గా కన్ఫర్మేట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఎఫ్ఎండ్ఓ పల్స్లో మనకి ఏదైతే కన్ఫర్మేషన్ ఇచ్చిందో 0 పైన దాన్ని మనం బాగా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాం కాబట్టి అక్కడి నుంచి మనకి ఆటోమేటిక్గానే దాని పైకి ఆ మార్కెట్ అంతా కూడా అప్ ట్రెండ్ చూపిస్తున్నలోనూ మనకి ఇది సహకరించింది. జస్ట్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను అది ఏ విధంగా నడుస్తున్నది అన్నదంతా కూడాను. ఏదైతే ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ 0 పైన మనకి బ్లూ లైన్ ఉన్నదో, అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్, అప్పుడు మనం ఆటోమేటిక్గా మనం ఏదైతే మనం ఇది అప్ ట్రెండ్ వస్తుంది, 0 పై నుంచి అప్ ట్రెండ్ ఉంది కాబట్టి 0 కింద దిగినంత వరకు కూడా ఎనీ డిప్ యూ కెన్ బై అన్నట్టుగా మనం బై చేస్తే, అందుకే మనం మార్కెట్ డౌన్కి వచ్చినంత 480 దగ్గర మనం బై చేసాము. అక్కడి నుంచి మార్కెట్ ఆటోమేటిక్గా అప్ ట్రెండ్లోనే ఉన్నది. నేను ఇది జనరల్ చార్ట్ మనం చూస్తే మనకి ఈజీగానే ఐడెంటిఫికేషన్ అవుతుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అయితే నిన్నటి రోజున మనకి పెద్దగా పెర్ఫామ్ చేయలేదు, కానీ ఇది నిఫ్టీ 16,600 దగ్గర ఒక స్టేబుల్ అయ్యి ఇక్కడ నుంచి మార్కెట్లో ఒక చిన్న కరెక్షన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో 16,600 దగ్గర మళ్ళీ ఒకసారి బ్రేక్ ఇచ్చి 100-200 పాయింట్ డౌన్ ట్రెండ్కి వచ్చిన తర్వాతే టేక్ ఆఫ్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ కొంచెం 600 పైన బేస్ నిలబడటం అనేది కొంచెం కష్టమైన పని, మార్కెట్లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మార్కెట్లో ఏదైనా నార్మల్గా ఓపెన్ అయినా ఎలా ఓపెన్ అయినా సరే 36,100 వరకు కూడా ఒక స్కోప్ ఉన్నది. నిన్న మార్కెట్లో ఇది పెరిగినట్టుగా నిఫ్టీ పెరిగినట్టుగా బ్యాంక్ నిఫ్టీ అయితే పెర్ఫామ్ చేయలేదు. 36,100 నుంచి మార్కెట్ డౌన్ ట్రెండ్ కన్నా రావచ్చు, అయితే ఇక్కడి నుంచి అయినా సరే మార్కెట్ కొంచెం డౌన్ ఫేస్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా నిన్నటి రోజున మన స్టాక్స్ విషయానికి వచ్చినప్పటికీ మనం స్టాక్స్ అన్నీ కూడా మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుని మనం ట్రేడ్ చేయడం జరిగింది. టీసీఎస్ కానీ రిలయన్స్ కానీ ఇవన్నీ కూడాను ఇక్కడ మనకి చూసినట్టయితే మార్కెట్లో మనకి ఏ స్టాక్స్ని మనం ఎలా తీసుకొచ్చానో దాని గురించి చూస్తే మనకి ఇక్కడ స్టాక్స్ విషయానికి వస్తే మనకి ఈరోజు మనం ఏదైతే స్టాక్స్ని మనం డిసైడ్ చేసుకుంటున్నామో అవన్నీ కూడా నేను ఇక్కడ మీకు చెప్తాను. కానీ ముందుగా నిన్నటి రోజున మనం ఏ స్టాక్స్లో ఎలా చేసామనే దాని గురించి ఒకసారి టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ రిలయన్స్ కానీ ఇవన్నీ కూడా మనం హెచ్సిఎల్ టెక్నాలజీ కానీ ఏ విధంగా ట్రేడ్ చేసాం అన్నది ఒకసారి జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనం ఈజీగా ఐడెంటిఫికేషన్ ఎలా చేసి మనం ట్రేడ్ చేసాం చూపిస్తాను. ఇది అదాని ఎంటర్ప్రైజెస్. అదాని ఎంటర్ప్రైజెస్ మనం మండే చేసాం, నిన్న కూడా ట్యూస్డే కూడా చేసాము. అదేవిధంగా హెచ్సిఎల్ టెక్నాలజీస్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మనకి